हाय फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम बैक टू अवर चैनल। सो ई रोज वीडियो मन अंदर की एंत इष्ट गुलाब जामुन एला चेयाल मीतो शेर चेसुकुंटुन्नानु अंडी। सो चूसारु कदा एंत कलरफुल गा अंड एंत यम्मी गा उंदो। सो पर्फेक्ट कोलतल तोटी ईजी गा स्टेप बाय स्टेप एला चेयालो मीतो शेर चेसुकुंटुन्नानु। सो फस्ट टाइम चेसे वारिकैते ई वीडियो यूज अवुतुंदनि नेनु अनुकुंटुन्नानु फ्रेंड्स। सो मीरु ओकसारि चूसी ट्राई चेयंडि। चूसारु कदा एंत पर्फेक्ट गा वच्चिंदो लोप। सो चाला अंटे चाला सॉफ्ट गा वच्चेसिंदंडि। सो एला चेयालो प्रोसेस लोकि वेल्पोतां। सो मुंदुगा गुलाब जामुन चेयडानिकि कोलतलु चूडंडि। सो ओक चिन्न सैज ग्लास तीसुकोंडि। सो ई सैज ग्लास तीसुकोनि इंदुलो 1 ग्लास मिल्क तीसुकोवालि मीकु। सो चूसारु कदा ओक बौल तीसुकोवालि सेम अन्नीटिकी इदि ओक बौल तोटे कोलतलु तीसुकोंडि। मनकि बौल सेम उंडालि अंटे इदे मेजरमेंट तीसुकोंडि। చూసారు కదా మిల్క్ ని ఆ బౌల్ లో వేసి సేమ్ అదే గ్లాస్ తోటి 1 గ్లాస్ వాటర్ తీసుకొని బౌల్ లో అంటే మిల్క్ లో యాడ్ చేయండి। చూసారు కదా ఒక 1 కప్పు వాటర్ మిల్క్ నేను వచ్చేసి ఎంటిఆర్ వారి గులాబ్ జామున్ తీసుకుంటున్నానండి ఇన్స్టాంట్ గులాబ్ జామున్। సో మీరు ఏదైనా తీసుకోండి ఏ బ్రాండ్ అయినా నేను వచ్చేసి దీంతో చేస్తున్నాను। మిల్క్ మనం ఇదే బౌల్ తో తీసుకున్నాం కదా ఇప్పుడు ఈ ప్యాకెట్ కూడా ఒకసారి తీసి కట్ చేసి ఇందులో ఉన్న గులాబ్ జామున్ పౌడర్ ఉంది కదా మనం సేమ్ అదే బౌల్ తోటి మెజర్మెంట్ తీసుకోండి। బౌల్ మాత్రం అన్నిటికీ సేమ్ సైజ్ ఉండాలండి। చూసారు కదా ఈ ప్యాకెట్ లో వచ్చేసి ఒక సో నాకు ఈ ప్యాకెట్ లో వచ్చేసి చూడండి 2 బౌల్స్ వచ్చింది పౌడర్। సో మీరు ఏ ప్యాకెట్ అయితే తీసుకుంటారో దాన్ని బట్టి చూసేయండి। సో నేను చూసారు కదా 1 కప్ మిల్క్ అలాగే 2 బౌల్స్ కి ఇది సరిపోతుంది। ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అండి మీరు పర్ఫెక్ట్ గా ఇది ఇలానే చేసేయండి సూపర్ గా వస్తది। ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే తప్పకుండా పర్ఫెక్ట్ 100% గ్యారెంటీ అండి నాది చక్కగా వచ్చేస్తది। సో చూసారు కదా మనకి ఆ మిల్క్ అయితే ఎగ్జాక్ట్ గా సరిపోతుంది। కొంచెం కొంచెం మిల్క్ వేసుకుంటూ మరి మనం చపాతీ పిండి కలిపినట్టు కాకుండా స్మూత్ గా కలిపేయండి। మనం గులాబ్ జామున్ కి మెయిన్ పిండి కలపడమే ఉంటదండి। సో మనం పిండి జాగృతగా కలపాలి। సో మీకు ఒక చిన్న టిప్ చెప్తాను మీ ఫింగర్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఈ ఫింగర్స్ తోటే ఈ పిండి మొత్తం చక్కగా ఈ విధంగా కలుపుకోండి। ఇలా కలపడం వల్ల మనకి లోపల బబుల్స్ రావండి। చూసారు కదా ఎంత సాఫ్ట్ గా వచ్చేసిందో పిండి। సో మన ఫింగర్స్ తో కలిపేయడం వల్ల చక్కగా వస్తది లోపల మనకి బబుల్స్ రాకుండా పిండి మొత్తం ఈవెన్ గా మంచిగా కలిసిపోతదండి। సో ఈ విధంగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్నాక ఒక 1/2 అవర్ దీనికి రెస్ట్ ఇవ్వండి మూత పెట్టేసి 1/2 అవర్ పక్కన పెట్టుకోండి। నెక్స్ట్ ఇప్పుడు పాకం రెడీ చేసుకుందాం। ఎలా రెడీ చేసుకోవాలో చెప్తున్నా మనం ఇందాక మిల్క్ పౌడర్ 1 కప్ తో అయితే తీసుకున్నామో అదే కప్ తోటి 2 కప్స్ షుగర్ తీసుకోండి। మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి తక్కువ కావాలంటే కొద్దిగా తక్కువ వేసుకోండి బట్ సేమ్ కప్ తోటి షుగర్ తీసుకోండి। 2 కప్ షుగర్ కి 2 కప్ వాటర్ యాడ్ చేసుకోండి। మెజర్మెంట్ కరెక్ట్ గా తీసుకోండి ఫ్రెండ్స్ గులాబ్ జామున్ అయితే పర్ఫెక్ట్ అండ్ సాఫ్ట్ గా వచ్చేస్తది। సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ పాకాన్ని ఎలా రెడీ చేసుకోవాలో మీకు చిన్న టిప్ చెప్తాను। చాలా మందికి పాకం చేయడానికి రాదు కదా ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకైతే ఇంకా అసలు ప్రాబ్లం అవుతది। సో వాళ్ళైతే ఇలా చేసేయండి పర్ఫెక్ట్ గా వస్తదండి మీకు నో డౌట్ పాకం కూడా। సో కొంచెము అంటే ఫ్లేవర్ కోసం మీరు ఇలాచి వేసుకోండి। సో చూసారు కదా ఇప్పుడు పర్ఫెక్ట్ గా షుగర్ అంతా కరిగిపోవాలండి మొత్తం కరిగిపోవాలి మీకు పాకం కరెక్ట్ గా రావాలి మనకు తెలియకపోయినా కూడా దానంతట అదే రావాలంటే ఈ చిన్న టిప్ పాటించండి। చూసారు కదా కొంచెం ఒక 1/2 గ్లాస్ మిల్క్ ఈ పాకంలో వేసేయండి ఫ్రెండ్స్। సో చక్కగా మిల్క్ మొత్తాన్ని కలిపేసేయాలి పాలు ఎక్కువ వద్దండి కొద్దిగా 1/2 గ్లాస్ అలా యాడ్ చేసుకోండి చక్కెర పాకంలో। చూసారు కదా ఇలా పొంగు వస్తుంది కదా సో మనకి ఈ విధంగా పొంగు రావాలి। సో ఇలా ఒక 3 మినిట్స్ అలా బాగా పొంగు వచ్చేలాగా బాగా హై ఫ్లేమ్ లో పెట్టేసుకోండి ఒక 3 మినిట్స్ తర్వాతకి లో ఫ్లేమ్ చేసుకుంటూ ఈ సైడ్ ఎమ్మట వచ్చేస్తుంది కదా అండి ఇది మొత్తం బ్లాక్ కలర్ గా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ మీకు ఇది మొత్తం నీట్ గా తీసేయండి। సో ఇది మొత్తం ఎలా తీయాలంటే మనం ఇది తీసేంత వరకు పాకం బాగా పొంగుతదండి ఇది మొత్తం పోయిందంటే నీట్ గా ప్లేన్ గా అయిపోతది పాకం కూడా మనకి ఇంకా పొంగదు మామూలుగా ఎలా ఉంటదో అలా ఉంటది। సో మీరు చిన్న టిప్ పాటించండి పర్ఫెక్ట్ గా పాకం రెడీ అయిపోతది।
చూసారు కదా. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది. ఇలా చేసేయండి, పాకం ఈజీగా రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు మనకి చూసారు కదా, ఈ పాకం కూడా పొంగట్లేదు, పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కొంచెం చల్లారనివ్వాలండి, పక్కన పెట్టేసుకోండి. మనకు పాకం కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఈ పిండి కూడా చూసారు కదా, ఇలా సాఫ్ట్గా వచ్చేసింది. కొంచెం ఆయిల్ లేదా కొద్దిగా బటర్ నెయ్యి ఏదైనా తీసుకొని మీ చేతికి అప్లై చేసుకుంటూ చిన్న చిన్న బాల్స్, మీకు ఎంత పెద్ద సైజు కావాలో ఆ సైజుని బట్టి బాల్స్ని చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే, చాలామందికి అది మనం గులాబ్ జామున్ బాల్స్ చేసినప్పుడు ఆయిల్లో వేయగానే విరిగిపోతుంది కదా, అలా విరిగిపోకుండా ఉండాలంటే చిన్న టిప్ పాటించండి. సో మనం పిండి చేతిలో వేసుకొని ఈ విధంగా చూడండి, ఇలా రౌండ్గా చేసుకుంటూ ఉండాలి. ఆటోమేటిక్గా అదే స్మూత్గా వచ్చేస్తుందండి, నో డోంట్ వరీ. సో ఇప్పుడు మీకు చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో, బ్రేక్ అవ్వకుండా ఇలా రావాలి మనకి. సో ఇప్పుడు క్లియర్గా చూడండి, ఇలా పిండి తీసుకొని టూ హ్యాండ్స్ మధ్యలో పెట్టేసి ఇలా రౌండ్ రౌండ్గా చేసుకుంటూ వెళ్ళండి. అదే రౌండ్ షేప్ వచ్చేస్తుంది అన్నట్టు ఆటోమేటిక్గా. సో దానంతట అది ఇట్లా మనం ఏం లేదు, జస్ట్ హ్యాండ్స్తో ఇలా చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా అదే రౌండ్ షేపు ఇట్లా స్మూత్గా వచ్చేస్తుంది. మనకి జామున్ ఏంటి అంటే ఈ విధంగా స్మూత్గా వస్తేనే మనకి విరిగిపోకుండా పర్ఫెక్ట్గా అంటే పెద్ద సైజులో వచ్చేస్తాయండి. అండ్ మనకి ఆయిల్లో వేయగానే కూడా మంచిగా పొంగుతాయి అన్నట్టు ఈ బాల్స్ అని. సో ఈ చిన్న టిప్ చూసి పాటించి ఇలా చేసేయండి. సో మనకి ఈ పిండితో చేసిన ఈ బాల్స్ మాత్రం ఇలా స్మూత్గా రావాలండి, లేదంటే ఆయిల్లో వేసినప్పుడు మనకు పేలిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో చూసారు కదా మొత్తం ఇలా స్మూత్గా వచ్చేలాగా చేసుకోండి. సేమ్ టూ హ్యాండ్స్కి ఇలా ఆయిల్ అప్లై చేసుకుంటూ ఆటోమేటిక్గా టూ హ్యాండ్స్ మధ్యలో పెట్టగానే అదే రౌండ్ షేప్ వచ్చేంత వరకు మనము హ్యాండ్స్ని ఇలా చేస్తూ ఉండాలి. అదే స్మూత్గా వచ్చేస్తుందండి, మనకి ఏం టెన్షన్ లేదు. ఫస్ట్ టైం చేసిన వాళ్ళు ఇలా ట్రై చేసి చిన్న చిన్న టిప్స్ పాటించి చేయండి, సూపర్ వచ్చేస్తుంది. సో చూసారు కదా మనకి ఇక్కడ బాల్స్ బ్రేక్ అవ్వకుండా, ఏ క్రాక్ ఏం కాకుండా చక్కగా ఇలా నీట్గా చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక కడాయి తీసుకొని మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. సో మనకి ఆయిల్ మొత్తము బాగా వేడైపోవాలి. సో లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఫ్రెండ్స్ మొత్తము. చూసారు కదా ఆయిల్ కూడా చక్కగా వేడి అయిపోయింది. సో మనకి బాల్స్ కూడా ఇప్పటికీ కూడా క్రాక్ ఏం రాలేదు చూడండి. సో ఈ విధంగా ఆయిల్ వేడైన తర్వాతకి లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటూ జాగ్రత్తగా ఈ బాల్స్ మొత్తాన్ని అందులో వేసుకోండి. సో ఈ విధంగా ఆయిల్ నిదానంగా వేసుకోండి. మనము పిండి బాగా కలుపుకొని అంటే చక్కగా బాల్స్ వచ్చాయనుకోండి, ఆయిల్లో వేయగానే మనకి చూడండి ఈ విధంగా పొంగుతాయి అన్నట్టు బాల్స్. సో మనకు ఆయిల్లో వేయగానే మనకు తెలిసిపోతాయి, బ్రేక్ అవ్వకుండా ఇలా చక్కగా పొంగుతాయి. ఈ విధంగా పొంగినాయి అనుకోండి, స్మూత్గా చాలా సాఫ్ట్గా ఉంటుందండి. మనకి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా వచ్చేస్తాయి జామున్స్. చూసారు కదా మీకు, చూసారు కదా ఈ విధంగా లో ఫ్లేమ్లోనే పెట్టేసుకుంటూ జాగ్రత్తగా టూ సైడ్ టర్న్ చేసుకుంటూ ఈ విధంగా చేసుకుంటూ బాగా ఆయిల్లో గోల్డ్ కలర్ వచ్చేలాగా డీప్ ఫ్రై చేసుకోండి. మీకు ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చిందనుకోండి, జామున్ చూడ్డానికి కలర్ కూడా బాగుంటుంది, లోపల కూడా మనకు మరీ అంత పచ్చిపచ్చిగా ఉండదండి. అందుకని ఇలా గోల్డ్ కలర్లో వచ్చేయాలి. చూసారు కదా ఈ విధంగా గోల్డ్ కలర్లో చక్కగా అన్నిటినీ డీప్ ఫ్రై చేసేసుకోండి. సో చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం గోల్డ్ కలర్లో మనం డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో చూసారు కదా మనకి బాల్స్ కూడా ఏం క్రాక్ రాకుండా, బ్రేక్ అవ్వకుండా చక్కగా డీప్ ఫ్రై అయిపోయాయి. సో ఇప్పుడు మనము ఇందాక రెడీ చేసుకున్న పాకం ఉంది కదండి, అందులో వేసేసుకుందాము. సో మనం జామున్ వేసుకునేటప్పటికి మనం పాకం కొంచెం గోరువెచ్చగా ఉండాలండి, అప్పుడే చక్కగా లోపలికి పోయేసి మనకి రసం అంతా ఈ జామున్ లోపలికి వెళ్తున్నాయి అన్నట్టు కొంచెం గోరువెచ్చగానైనా ఉండాలి. సో ఇలా ఉన్న వాటి దాంట్లో చక్కగా ఈ బౌల్స్ అన్నిటిని వేసుకోండి. సో ఫస్ట్ ఇక్కడ పైన బాగా తేలుతున్నాయి కదా, కొంచెం సేపు అవ్వగానే లోపలికి వెళ్ళిపోతాయండి, అన్నీ మునిగిపోయి జామున్ లోపలికి రసం అంతా వెళ్ళిపోతుంది. ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఉంచేయండి.
सो ई विधंगा मोत्तम बॉल्स वेसुकोनी కొంచెం స్పూన్ తోటి అలా టర్న్ చేసుకుంటూ ఉండండి. టూ సైడ్ అలా టర్న్ చేసి మూత పెట్టేసుకొని ఎగ్జాక్ట్గా 1.5 to 2 hours అలా ఉంచేసేయండి. సో అప్పుడే మనకి ఈ పాకం అంతా ఈ గులాబ్ జామున్ లోపలికి వెళ్తాయి అన్నట్టు. సో చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 2 hours తర్వాతకి అండి. 2 hours తర్వాతకి మనకి షుగర్ సిరప్ మొత్తము జామున్ లోపలికి వెళ్ళిపోయాయి. మనకి ఈ గులాబ్ జామున్ కూడా సైజు బిగ్గుగా అయిపోయింది, పెద్దగా అయిపోయాయి కదా లోపలికి షుగర్ సిరప్ అంతా వెళ్ళి. సో ఇంతేనండి, చాలా సింపుల్గా చిన్న చిన్న టిప్స్ పాటించి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఎంత బాగా వస్తాయో. సో ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఇంతే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.